హలో, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. ఇంకెవరన్నా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే కనుక తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని అయితే ఫాలో అవ్వండి. మనకి ఎస్ఎస్సీ నుండి జీడీ కానిస్టేబుల్ కి సంబంధించిన రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేయడం జరిగింది. ఎస్ఎస్సీ .gov.in అఫీషియల్ వెబ్సైట్ లో మీరు రీసెంట్ అప్డేట్ లో చూడొచ్చు. మనకి కట్ ఆఫ్ డీటెయిల్స్ కి సంబంధించిన పీడిఎఫ్ అయితే ఇక్కడ స్టార్టింగ్ లో అయితే మీకు కనబడుతుంది. ఇక్కడ లెఫ్ట్ రైట్ సైడ్ లో రిజల్ట్ అనే ఒక కాలం అయితే గ్రీన్ కలర్ లో కనబడుతుంది కదా, ఈ రిజల్ట్ మీద క్లిక్ చేసినట్లయితే మనకి జీడీ కానిస్టేబుల్ కి సంబంధించి ఎవరెవరైతే సెలెక్ట్ అయ్యారో ఆ పీడిఎఫ్స్ అయితే ఓపెన్ అవుతాయి. మీకు సర్వర్ ఇష్యూ అనేది కొంచెం ఉండడం వల్ల వెబ్సైట్ అనేది ప్రాపర్ గా అయితే ఓపెన్ అవ్వట్లేదు. సో మీరు కాస్త టైం అయిన తర్వాత చెక్ చేయండి. సో మనకి పీడిఎఫ్స్ అనేవి అయితే ఈ విధంగా లిస్ట్ అనేది అయితే మనకి అవైలబుల్ గా ఉంటుంది. దీంట్లో మీరు రోల్ నెంబర్ అనేది ఉన్నదా లేదో మీరు సెట్ చేసుకున్నట్లయితే కనుక, సో రెండు మూడు లిస్టులు అయితే ఉంటాయి. లిస్ట్ లో మీ రోల్ నెంబర్ ఉంటే మీరైతే క్వాలిఫై అయినట్లయితే అర్థం. సో మనకి నార్మల్ పీడిఎఫ్ లో మనకి చూసుకున్నట్లయితే, సో ఇందులో మనకి మినిమం కట్ ఆఫ్ ఎంత ఉండాలి, అలాగే రిజర్వేషన్ కి సంబంధించి ఇలాంటి వివరాలన్నీ కూడా అందుబాటులో అయితే ఉంటాయి. కట్ ఆఫ్ డీటెయిల్స్, పార్ట్ ఏ అంత, పార్ట్ బి అంత, మార్కులు ఎంత, అంటే కొంతమంది బార్డర్ లో డేట్ ఆఫ్ బర్త్ ఉన్న వాళ్ళు అంటే ఇద్దరికి సేమ్ మార్కులు వచ్చినప్పుడు ఇద్దరులో ఎవరికైతే ఏజ్ ఎక్కువ ఉంటుందో వాళ్ళు అయితే తీసుకుంటారు కాబట్టి పక్కన డేట్ ఆఫ్ బర్త్ కూడా మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఓకే, ఫీమేల్ క్యాండిడేట్ కి సంబంధించిన వివరాలు ఇవన్నీ కూడా ఓకే. అలాగే మీకు మొత్తం ఎంత మందిని షార్ట్ లిస్ట్ చేశారు అంటే ఇక్కడ ఫీమేల్ క్యాండిడేట్స్ ని చూసుకున్నట్లయితే మనకి 38,328 మందిని అయితే షార్ట్ లిస్ట్ చేసినట్లుగా మనకి ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళకి సంబంధించిన వివరాలు అనేవి, అలాగే మేల్ క్యాండిడేట్స్ మనకి ఎవరెవరు క్వాలిఫై అయ్యారో వాళ్ళకి సంబంధించిన కట్ ఆఫ్ ఎంత, ఇవన్నీ డీటెయిల్స్ కూడా మనకైతే ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. సో మీరు వివరాలన్నీ కూడా చెక్ చేసుకోవచ్చు. అలాగే మనకి ఏదైతే ఆన్సర్ కీ ఉందో వాటికి సంబంధించి కూడా ఇక్కడ లింక్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఫైనల్ కీ అనేది కూడా మీరు ఇక్కడ క్లిక్ చేసి అయితే మీరు చెక్ చేసుకోవచ్చు. వీటికి సంబంధించి ఫైనల్ కీ చెక్ చేసుకోవడానికి మీకు 24 జూలై సాయంత్రం లోపు మాత్రమే చెక్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. సో అలాగే స్టేట్ వైడ్ గా కట్ ఆఫ్స్ అనేవి కూడా మనకి ఏ స్టేట్ లో మనకి ఏ కేటగిరీకి సంబంధించిన కట్ ఆఫ్ అనేది ఎంత ఉంది ఏంటి, వాటికి సంబంధించిన వివరాలు అనేవి కూడా స్టేట్ వైడ్ గా కూడా మనకి ఇందులో అయితే మీకు అయితే అవైలబుల్ గా అయితే ఉంటాయి. ఇక్కడ చూడొచ్చు మీరు ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి మనకి ఈడబ్ల్యూఎస్ కి 77, అలాగే మనకి ఓబీసీ 91, ఎస్సీ 82, మనకి ఎస్టీ 82, అలాగే మనకి అన్రిజర్వ్డ్ 92.8, ఈ విధంగా కట్ ఆఫ్స్ అయితే ఉన్నాయి. అలాగే మనకి ఇందులో డిఫరెంట్ అయితే ఉంటుంది ఏరియా వైడ్ గా. మనకి నక్సల్ ఎఫెక్టెడ్ ఏరియాస్ అని చెప్పి జనరల్ ఏరియాస్ అని ఉంటాయి కదా, నక్సల్ ఎఫెక్టెడ్ ఏరియాస్ లో అయితే కట్ ఆఫ్స్ అనేది ఈడబ్ల్యూఎస్ 42, అలాగే ఓబీసీ 85, ఎస్సీ 56, అలాగే ఎస్టీ 65, అన్రిజర్వ్ 86.5, ఈ విధంగా అయితే ఆంధ్రప్రదేశ్ లో అయితే ఉండడం గమనించవచ్చు. ఈ లిస్ట్ లో మీరు రోల్ నెంబర్ అనేది చెక్ చేసుకోండి, అలాగే కట్ ఆఫ్ అనేది చెక్ చేసుకోండి. వెబ్సైట్ అయితే కొంచెం సర్వర్ ఇష్యూస్ వల్ల ప్రాపర్ గా అయితే ఓపెన్ అవ్వట్లేదు. సో మీకు కుదిరితే టెలిగ్రామ్ లో కూడా ఈ పీడిఎఫ్స్ అన్ని కూడా షేర్ చేస్తాను, అక్కడ నుండి సరే మీరు రిజల్ట్స్ అనేవి అయితే చెక్ చేసుకోవచ్చు. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు. ఓకే, థ్యాంక్ యూ.